వెల్కమ్ టు కేఎన్ టీవీ. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ శివారులో శ్మశాన వాటిక భూమిని రక్షించాలంటూ చేపట్టిన దీక్ష 57 రోజులకు చేరింది. దీక్ష శిబిరానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలా మల్లేష్ సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి కోఆప్షన్ నెంబర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర తీసి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బాలా మల్లేష్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్, అన్వర్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ ను కలెక్టర్ ఆఫీస్ ను దిగ్బంధనం చేసి ఈ శ్మశాన వాటిక పరిరక్షణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని, ప్రజలు కూడా ఐక్యమత్యంతో ముందుకు రావాలని తెలియజేస్తూ